హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం అనుకున్నటువంటి రెండవ పాఠమైన వెనుక అంతఃపురం అనేటువంటి పాఠంలో ఐ ఏంటది, తర్వాత అక్షరం ఐ కదా, ఏఐ ఏఏ తర్వాత వచ్చేటువంటి అక్షరం అనేటువంటి ఐ అనేటువంటి అక్షరం మీద ఒక గేమ్ నేర్చుకున్నాము. అలానే కొన్ని పదాలు కూడా నేర్చుకున్నాము. ఫస్ట్ గేమ్ చూడండి, ఐస్ క్రీమ్ చల్లన, ఐరావతం తెల్లన, ఐంద్రము నల్లన, ఐక మధ్యమే బలమన్న. ఐస్ క్రీమ్ చల్లన, ఎలా ఉంటుంది ఐస్ క్రీమ్ తినడానికి, బాగుంటుంది కదా, చల్లగా ఉంటుంది కదా. ఐస్ క్రీమ్ చల్లన, ఐరావతం తెల్లన. ఐరావతం తెలుసా మీ అందరికి? ఐరావతం అంటే ఏనుగులు ఉంటాయి కదా, మామూలుగా ఏనుగులు ఏ రంగులో ఉంటాయి, బూడిద రంగులో ఉంటాయి కదా, అలాంటి ఏనుగు తెల్లగా ఉంటాయి, దాన్ని ఐరావతం అంటారు. అది మనం పురాణాల్లో విన్నాం తప్ప ఎప్పుడు చూడలేదు కదా. అది మామూలుగా పురాణాల్లో మనకి ఇంద్రుడి యొక్క వాహనం ఐరావతం అని చెప్తారు. అది తెల్లగా ఉంటుంది అన్నమాట, తెల్ల ఏనుగు. ఐరావతం తెల్లన, ఐరావతం అంటే ఇక్కడ తెల్లటి ఏనుగు అనమాట. ఐరావతం తెల్లన, ఐస్ క్రీమ్ చల్లన, ఐరావతం తెల్లన, ఐంద్రము నల్లన. ఐంద్రం అంటే మీరు ఎప్పుడు వినుంటారు కదా, ఐంద్రము అంటే కాకి. కాకి ఎలా ఉంటుంది చూడటానికి, నల్లగా ఉంటుంది కదా, అది ఐంద్రము నల్లన. కాకి నల్లగా ఉంటుంది కాబట్టి ఐంద్రము నల్లన. ఐకమత్యమే బలమన్న, ఐకమత్యం అంటే ఏంటి, కలిసిమెలిసి ఉండటం కదా, అన్నదమ్ముడు కానీ అక్క చెల్లెడు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే కలిసిమెలిసి ఉంటే ఐకమత్యమే మహాబలం. అలా కాకుండా విడివిడిగా ఉన్నారనుకోండి ఏమవుతుంది, కోరి మనం మనకి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అనమాట. అలాంటిది చూడండి మళ్ళీ ఇంకొకసారి, ఐస్ క్రీమ్ చల్లన, ఐరావతం తెల్లన, ఐంద్రము నల్లన, ఐక మధ్యమే బలమన్న. ఐస్ క్రీమ్ చల్లన, ఐస్ క్రీమ్ చల్లన, ఐరావతం తెల్లన, ఐరావతం తెల్లన, ఐంద్రము నల్లన, ఐంద్రము నల్లన, ఐక మధ్యమే బలమన్న, ఐక మధ్యమే బలమన్న. ఇది గేమ్ అమ్మ. ఈ గేమ్ లో మనకి ఐ ఎక్కడ వచ్చిందో చూడండి, ఐస్ అన్నప్పుడు ఐస్ క్రీమ్ వచ్చింది కదా, తర్వాత ఐరావతం ఐ వచ్చింది, ఐంద్రము అన్నప్పుడు ఐ వచ్చింది, ఐకమత్యము అన్నప్పుడు ఐ వచ్చింది. ఇక్కడ ఈ పదాల్లో మనకి ఐ అనేటువంటి ఈ అక్షరం మనకి నాలుగు సార్లు వచ్చింది అన్నమాట. ఈ ఐ అనేటువంటి అక్షరం మీద కొన్ని పదాలు చూద్దాం. ఏమేమి పదాలు ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు బొమ్మ చూపిస్తాను, ఆ బొమ్మ చూసి అదే పదమో చెప్పాలి. నేను చెప్పాను కదా ఫస్ట్, ఇక్కడ ఏం బొమ్మ కనిపిస్తుంది, ఏనుగు బొమ్మ కనిపిస్తుందా. ఆ ఏనుగు బొమ్మ ఏ కలర్లో ఉంది, తెల్ల రంగులో ఉందా, ఉందా లేదా, లేరా, ఉంది కదా తెల్ల ఏనుగు. దీన్ని ఏమంటాం మనం, ఐరావతం. చెప్పాను కదా మీకు ఇందాక, ఐరావతం ఇది ఐరావతం. రెండవది ఏంటది, అబ్బు అందరికి ఎంత ఇష్టమో ఇదంతే కదా, ఎంత ఇష్టమో ఐస్ అన్న ఐస్ క్రీమ్ అన్న అబ్బాయి ఎంత ఇష్టమో, ఎక్కడున్నా అయితే తెచ్చుకుంటాను కదా, తెలియకుండా వెళ్ళి అది తినిందా నిద్రపోతాం పోం కదా. ఏంటది ఐస్, ఏంటది ఐస్. మూడో చూడండి, కొద్ది లేచి దీని నుంచి అబ్బో దీని అరకు వెళ్ళాక చస్తున్నాం అంటాం కదా, ఏంటది నల్లగా ఉంది, ఐంద్రము అని చెప్పాను ఇందాక. కాకి ఏంటమ్మని, కాకి గోళ అంటాం కదా ఇది. ఏంటది మూడవది, కాకి. నాలుగోది, ఇది ఒక అంక్య పేరు, మనం నెంబర్స్ లో నేర్చుకుంటాం కదా. ఎంత అది, మనకి చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి, ఐదు కదా, ఈ అంక్య పేరు కూడా ఐదే. నాలుగోది ఏంటది, ఐదు. ఇవి మనకి ఐ అనేటువంటి అక్షరం మీద ఉన్నటువంటి పదాలు. చూడండి, ఐ నాకు దీర్ఘం ఇస్తేరా, వా తాకుతున్నా పెట్టుతాం, ఐరావతం ఐరావతం, ఐ సగమిస్తేసు, ఐ సగమిస్తేసు, ఐసు ఐసు, ఐ దాకింద రావత్తు ఇచ్చారు ఇక్కడ చూడండి, దాకింద రావత్తు మాకు మిస్తేము, ఐంద్రము ఐంద్రము, ఐ దాకమిస్తేకు, ఐదు ఐదు. ఇదే అమ్మా, ఇది మనకి అందరూ అవసరం లేదు కాకి అని,
కాకపోతే ఏంటంటే ఐంద్రము అంటే మనం ఎప్పుడు వినలేదు కదా, మీరు ఎప్పుడు వినలేదు కదా ఐంద్రము అంటే కాఫీ అని, అందుకని బ్రాకెట్ లో పెట్టి రాసాము ఐంద్రము. ఐంద్రము అంటే కాఫీ అన్నమాట మీకు గుర్తుండడానికి. ఇవి ఐదు ఐ మీద ఉన్నటువంటి పదాలు ఇవి ఐదు. ఇంకొకసారి చెప్తాను చూడండి, ఐరావతం ఐరావతం, ఐసు ఐసు ఐసు, ఐంద్రము 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 అంటే కాకి కాకి అన్నమాట. ఐదు ఐదు ఐదు, ఇవి ఐ పదాలు. హోంవర్క్ ఏంటంటే ఈ గే అనేమో చదివి నేర్చుకోండి, రాయాల్సిన పని లేదు, ఈ గే అని చదివి నేర్చుకోండి. అలానే ఈ పదాలు ఉన్నాయి కదా ఐ పదాలు, ఆ వాటిని మాత్రం రీడ్ అండ్ రైట్ ఈచ్ వన్ 3 times. ఈ పదాలు మాత్రం 3 times చదివి